10 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా కరీంనగరంలోని పలు చోట్ల గుంతలు ఏర్పడి వర్షం నీరు నిలిచిపోయింది. 11వ డివిజన్లో స్థానికుల సూచనల మేరకు స్పందించిన కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసయ్య సమస్య పరిష్కారం దిశగా కృషి చేశారు. నిల్వ నీటిని తొలగించడమే కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ఏకంగా పైప్ లైన్ వేశారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావు, కమిషనర్ క్రాంతి సహకారంతో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసయ్య తెలిపారు. అనుక్షణం ప్రజల మధ్యలో ఉంటున్నామని, ఓట్లేసిన ప్రజల ఇబ్బందులు పరిష్కరించడం తమ బాధ్యత అన్నారు. డివిజన్లో అన్ని కాలనీల్లో పర్యటిస్తూ తమ సమస్యలు పరిష్కారం చేస్తున్నారని కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.